హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం కొత్తగూడ జంక్షన్ దగ్గర కొత్తగా కడుతున్న యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్ గురించి డీటెయిల్స్ చూద్దాం. అసలు ఐడియా లేని వాళ్ళకి ఈ ఫ్లైఓవర్ డీటెయిల్స్ ఏంటి అంటే, ఇది హైటెక్ సిటీ, ఇది గచ్చిబౌలి జంక్షన్. ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి మనం ఇలా వెళ్తాం, కొండాపూర్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వస్తే హైటెక్ సిటీకి వస్తాం అన్నమాట. సో ఈ ప్లేస్లో కొత్తగా ఫ్లైఓవర్ కడుతున్నారు. ఈ ఫ్లైఓవర్ డీటెయిల్స్ ఏంటి అంటే, ఇది ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్. సో దానికన్నా ముందు మనకి ఇక్కడ బొటానికల్ గార్డెన్ అని ఉంటుంది. ఈ బొటానికల్ గార్డెన్ దగ్గర ఎస్ఎల్ఎన్ టెర్మినస్ దగ్గర ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇది 4 లైన్ ఫ్లైఓవరు. దీంట్లోకి ఈ బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ నుంచి ఇంకొక ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి దీంట్లో కలుస్తుంది. ఇది 2 లైన్ ఫ్లైఓవరు. ఇది 4 లైను, ఇది 2 లైన్ ఫ్లైఓవర్ అనమాట. ఈ 2 ఫ్లైఓవర్లు ఇక్కడ బొటానికల్ గార్డెన్ జంక్షన్ దగ్గర కలుస్తాయి. కలిసిన తర్వాత ఇక్కడి నుంచి ఇది 5 లైన్ ఫ్లైఓవరు. ఇది ఈ ఏఎంబి సినిమాస్ మీద గుండా వెళ్ళి ఈ కొత్తగూడ జంక్షన్ దగ్గర ఆగుతుంది. ఈ కొత్తగూడ జంక్షన్ నుంచి మళ్ళీ ఈ ఫ్లైఓవర్ డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి ఇటువైపు కొండాపూరు, ఇటువైపు హైటెక్ సిటీ వైపు వెళ్తుంది. ఇటువైపు వెళ్ళే ఈ 2 ఫ్లైఓవర్లు మళ్ళీ 3 లైన్ ఫ్లైఓవర్స్. ఈ కొండాపూర్ వైపు వెళ్ళే ఫ్లైఓవరు ఈ కొండాపూర్ జంక్షన్ని దాటుకొని ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ డౌన్ అవుతుంది అనమాట. అంటే సుమారుగా మనకి కొంచెం దగ్గరగా కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్కి యువతలే వస్తుంది. అలానే ఇటు వెళ్ళే ఫ్లైఓవర్, హైటెక్ సిటీ వైపు వెళ్ళే ఫ్లైఓవరు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ప్రెస్టీజ్ ఐవీ లీగ్ కానీ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ ప్రెస్టీజ్ ఐవీ లీగ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇది యూనిడైరెక్షనల్ ఫ్లైఓవర్, అంటే వన్ సైడ్ అనమాట. ఇటు నుంచి వెళ్ళటమే కానీ మనకి రివర్స్ రావడానికి లేదు. ఈ ఫ్లైఓవర్ గురించి నేను వీడియో కూడా తీశాను. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది ఆ వీడియోలో చూద్దాం మనం. ఇప్పుడు మనం గచ్చిబౌలి జంక్షన్ వైపు నుంచి చూస్తున్నాము. ఇక్కడే ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇది 4 లైన్ ఫ్లైఓవరు. ఇందాక వీడియోలో చెప్పినట్టు ఇది స్టార్ట్ అయ్యే ప్లేస్ ఎస్ఎల్ఎన్ టెర్మినస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి బొటానికల్ గార్డెన్స్ జంక్షన్ దగ్గర ఆగుతుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ SRDP Phase 3 కింద 263 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో GHMC ఈ ఫ్లైఓవర్ని నిర్మిస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న సర్కిల్ బొటానికల్ గార్డెన్స్ జంక్షన్. లెఫ్ట్ వెళ్తే బొటానికల్ గార్డెన్స్ వైపు వెళ్తాం, స్ట్రైట్ వెళ్తే ఏఎంబి సినిమాస్, అలానే కొత్తగూడ జంక్షన్ దగ్గరికి వెళ్తాం. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు 3 కిలోమీటర్లు. ఈ ఫ్లైఓవర్ 2022 జూన్కి ఫినిష్ అవ్వచ్చు. ఇది మనం బొటానికల్ గార్డెన్స్ జంక్షన్ దగ్గర ఉండి చూస్తే. సో ఈ బొటానికల్ గార్డెన్ లేన్ వైపు నుంచి ఒక 2 లైన్ ఫ్లైఓవర్ వస్తుంది. ఇది వచ్చి ఆ 4 లైన్ ఫ్లైఓవర్లో కలుస్తుంది. ఇది కూడా యూనిడైరెక్షనల్, అంటే వన్ సైడ్ ఫ్లైఓవరే. ఇది మనం కొత్తగూడ జంక్షన్ దగ్గర నుంచి చూస్తే ఎదురుగా ఉందేమో హైటెక్ సిటీ రోడ్డు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం కొండాపూరు, రైట్ సైడ్ వెళ్తే మన గచ్చిబౌలి జంక్షన్కి వెళ్ళే దారి. సో ఇది 3 లైన్ ఫ్లైఓవర్. గచ్చిబౌలి వైపు నుంచి వస్తున్న ఫ్లైఓవర్లో ఇది కలుస్తుంది. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్ళే వాళ్ళ కోసం కొత్తగూడ జంక్షన్లో ఒక అండర్పాస్ నిర్మిస్తున్నారు. అది కూడా యూనిడైరెక్షనల్. ఆ అండర్పాస్ కూడా 3 లైన్లు ఉంటుంది. ఈ అండర్పాస్ పొడవు 470 మీటర్లు, అలానే వెడల్పు 11 మీటర్లు ఉంటుంది. ఇది హర్షా టయోటా దగ్గర స్టార్ట్ అయ్యి ఏఎంబి సినిమా మాల్ దాకా రన్ అవుతుంది.